మీరు రాష్ట్ర యువజన విభాగం స్టీరింగ్ కమిటీ మెంబర్ గా ఉన్నారు కాబట్టి యువజనలో అంటే ముఖ్యంగా యువతలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు రావాలని ఆకర్షితులయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి, మీరు ఎంతవరకు గమనించారు? అది ఈరోజు ఈ రాష్ట్రంలో యువత యువతకు గాని విద్యకు గాని విద్యారంగానికి గాని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినట్లు ఏ ఒక్క ముఖ్యమంత్రి స్వతంత్రం వచ్చారనంటూ ఏ ముఖ్యమంత్రి చేయాలనే అభివృద్ది కార్యక్రమం ఉంది. ఈ రైతుల కోసం జలయజ్ఞ కార్యక్రమం ఏ విధంగా చేశారో అదేవిధంగా విద్యాయజ్ఞ కార్యక్రమం కానీ చేయడం జరిగింది. ఈ రాష్టంలో కనీమిని జరిగిన పరిస్థితుల్లో పేదవారికి ఉన్నత విద్య చదవాలనేది ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానీ ఉన్నత విద్య కోసం కోట్లాది రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. గ్రామస్థాయిని అంటే గ్రామస్థాయిలో కానీ ప్రతి పేదవాడు కానీ చదువుకోవాలనే ఉద్దేశంతో పశువుల కాపరు కానీ ప్రతి పేదవాడు కానీ ఫీజు రియంబర్స్మెంట్ పథకం అదే ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే దాదాపు ఏ దేశంలో లేని సంక్షేమ కార్యక్రమాన్ని ఈ రాష్టంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసం యువత ఎక్కడ అంటే ఉపాధి కల్పించడంలో కానీ పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పూర్తిగా కోల్పోవడం జరిగింది. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ రాష్టంలో ముఖ్యమంత్రిగా చేయాలనే ఉద్దేశంతోనే కంకణం కట్టుకుని 99% దాదాపు యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటున్నారు. అందుకోసమే విద్యార్థి గాని యువత కోసం గాని వైఎస్ రాజశేఖర అంటే జగన్మోహన్ రెడ్డి గారు గాని అమ్మఒడి కార్యక్రమం విద్యార్థుల కోసం అమ్మఒడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. సో ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ అనేది జరుగుతూనే ఉంది ఇప్పటి వరకు. సో ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది కాంగ్రెస్ టీడీపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అనేది రాబోయే ఎన్నికల్లో కూడా జరుగుతుందని భావిస్తున్నారు? ఈరోజు మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మన ఉదాహరణకు చిత్తూరు జిల్లా వాస్తవంగా అంటే సొంత సీఎం సొంత జిల్లా, ప్రధాన ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా. అక్కడ ఈరోజు డీసీసీ ఎన్నికల్లో బ్యాంక్ ఎన్నికల్లో జిల్లాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ జిల్లాధ్యక్షుడు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు పేపర్లో టీవీలో చూశాము. ఇది లోకల్ బాండ్ ఎన్నికల్లో దీనికి ఓట్లు అంటే గుర్తు లేదు కాబట్టి మేము ఎవరితో ఎవరైనా పొత్తు పెట్టుకోవచ్చు అనేది చెప్పడం చాలా దారుణమైన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో అంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ అంటే కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పటికైనా కానీ మ్యాచ్ ఫిక్సింగ్ ప్లాన్ యాక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. భవిష్యత్తులో ఏదో పార్టీతో పొత్తు పెట్టుకునే కాలం కాకపోయే రోజులు ఏర్పడినాయి కాబట్టి అందుకోసమే అక్కడ ఏర్పడ్డాయి. అదేవిధంగానే ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకసారి చూసుకోండి, భవిష్యత్ ఆ విధంగానే జరిగింది. భవిష్యత్తులో కానీ లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ ఎక్కడికక్కడ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వంతో లాలించిపోయి అంటే కలిసిమెలిసి పోటీ చేస్తే మేమేదన్నా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించవచ్చు అనే దానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు గెలుచుకోవాలి, తెలుగుదేశం వాళ్ళు గెలుచుకోవాలని ఏ ఆలోచన కానీ లేదు. డబ్బు ప్రవాహం చేసింది, ఒక ఓటుకు 5,000 నుంచి 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చారంటే 800 కోట్ల రూపాయలు ఇప్పుడు కేవలం డీసీసీ ఎన్నికల కోసం ఖర్చు పెట్టారనేది నిదర్శనం మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో వీటిని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో లోకల్ పార్టీ ఎన్నికల్లో చూడు 70% నుంచి 80% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ గెలిపిస్తారు. దాదాపు ఈ రాష్ట్రం 26,432 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అదేవిధంగానే అట్లాంటి పరిస్థితుల్లో మనకు భారీ మెజార్టీతో గెలిపించడానికి జనాల్లో సిద్దంగా ఉన్నారు. అదేవిధంగా ఈ డిప్యూటీస్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో వచ్చిన మండల స్థాయి ఎన్నికలు వచ్చినా ఎప్పుడైనా ఓట్లు వేసేదానికి జనాలు ముందున్నారు. అలాంటి పరిస్థితుల్లో అధికార దుర్వినియోగం చేస్తారంటే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ బుద్ధి చెప్పేదానికి సిద్దంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మదన్ మోహన్ రెడ్డి గారు. ఎన్ఆర్ఐ కాలర్స్ తో అభిప్రాయాలు తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ వేదిక.